గౌరవించాలి, స్వచ్ఛమైన గౌరవించాలి, చీకటి గదిలో ఉండరాదు, పరిశుభ్రంగా పాటించాలి, ధైర్యంగా ఉండాలి, వ్యాయామం చేయాలి, గోరువెచ్చని నీటితో రోజు తాగాలి, చిన్నపిల్లలను దూరం ఒకే మార్గం నివారణ అదే 10 గంటల నుండి సామాజిక దూరం పాటించడం, పరిశుభ్రమైన సేవలను మరగలేని అని చెప్పవచ్చును. కరోనా నివారణలో పోలీసులు, డాక్టర్లు, సామాజిక సేవలు చాలా పనులు చేయడం జరిగింది. ఇట్లు మీరేం పేరే రాజు రాయ్ మరి రాజు ఏం చేస్తావు రాయ్ ఎక్స్పీరియన్స్ అమర్చింత మండలంలో ఈ రోడ్డుపై తిరుగుతున్న వ్యక్తులని ఆపి ఈ కరోనాపై అవగాహన ఎగ్జామ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి అసలు కరోనాపై ఏ విధంగా అవగాహన ఉంది, ఎందువలన బయట తిరుగుతున్నారు, ఏ విధంగా ఈ రోగాల కరోనా మహమ్మారిపై రోగాలు వచ్చి మనసు చనిపోతున్న విధంగా వాళ్ళని ఒక ఎగ్జామ్గా రాయడం జరిగింది. అందుకనుగుణంగా అతను కొంతమంది వ్యక్తులు రాయడం జరిగింది. సామాజిక దూరం పాటించాలి, మాస్క్ ధరించాలి, శానిటైజర్ వినియోగించాలి, స్వచ్ఛమైన గాలి పీల్చాలి, గోరువెచ్చని నీరు తాగాలి. అదేవిధంగా ఆ తర్వాత రోడ్డు మీద ఉదయం 10 గంటల లోపే ఇళ్ళ నుండి బయటకు వెళ్ళొద్దని ఉద్దేశిస్తే వాళ్ళు యొక్క ఎగ్జామ్ రాయడం జరిగింది. ప్రజలకు అవగాహన ఉంది కానీ అనివార్య కారణాల వల్ల కొంతమంది బయటికి రావడం జరుగుతుంది. అలాంటి బయటకు వచ్చిన వ్యక్తులపై వెహికల్ మీద తిరిగిన వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. చట్టనిత్యా చర్య తీసుకొని అతనిపై కేసులు కూడా నమోదడం జరుగుతుంది. మా యొక్క అందరికీ వినపం ఏంటంటే ఈ యొక్క కరోనా మహమ్మారి ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలియదు. మరి యొక్క వచ్చిన మనకు తెలిసిన వాళ్ళే చాలామంది ఈరోజు ఉండి తెల్లవారికి చనిపోయిన వార్త వింటున్నాం. అందుకు అనుగుణంగా మన ఫ్యామిలీ కానీ అందరు కానీ ఇంట్లో ఉండి ఈ కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతినిధులందరికీ, పబ్లిక్ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.